అసలే కరోనా ఆపై సీజనల్ వ్యాధులు వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఋతుపవనాలు వచ్చి ఈ సంవత్సరం ముందుగానే మనకి వర్షాలు వచ్చాయి, బాగుంది వాతావరణం, వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. ఇటీవల కాలంలో సక్రమంగా వర్షాలు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కరోనాతోనే ప్రపంచమంతా అతలాకుతలం అవుతా ఉంది. దాని ప్రభావం మన మీద కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వర్షాలు ప్రారంభమైన తర్వాత విశాఖపట్నంలో ప్రత్యేకించి అది నగరంలో కానివ్వండి లేకపోతే గిరిజన ప్రాంతంలో కానివ్వండి ఈ సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మలేరియా, టైఫాయిడ్ ఇప్పుడు కొత్తగా డెంగ్యూ ఒకటి వస్తూ ఉంది. మలేరియా ఒకటే సింగిల్గా రావట్లేదు. మలేరియా ప్లస్ జాండీస్ కానీ మలేరియా ప్లస్ డెంగ్యూ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో అదే ప్రాణాంతకంగా తయారవుతూ ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇది మలేరియాతో కలిసి వస్తే ఇక మనిషి ప్రాణానికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణమే అసలు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఎవరో ప్రభుత్వాలు ఒకటే చేయాలని చెప్పని కూడా చెప్పలేము. ప్రభుత్వాలు చేయాల్సింది చేయాలి, దాంతోపాటు ప్రజలు కూడా దానికి సహకరించాలి. అయితే ఈ సీజనల్ వ్యాధులను నిరోధించేటటువంటి పద్ధతుల్లో దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం లేకపోతే ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం తగిన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. లేకపోతే ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో ఈ సీజనల్ వ్యాధులు కూడా ప్రబలితే మరింత తీవ్రంగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని నివారించేటటువంటి చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించి తగిన పద్ధతుల్లో మొత్తం కార్పొరేషన్ యంత్రాంగం కానివ్వండి, అలాగే గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు కరోనాతోటే విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం ప్రాంతంలో ఉండే ప్రజలందరం కూడా చాలా భయాందోళనలతో ఉన్నాం. దీనికి తోడు ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ వర్షాకాలంలో రోజు కూడా తుఫాన్లు లేదంటే భారీ వర్షాలు పడటంతో ఈ సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కరోనా తోటి జ్వరం వస్తుందని చెప్పేసి లేదంటే గొంతు నొప్పి వస్తుందని చెప్పేసి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు బాధపడుతుంటే ఈ సీజనల్ వ్యాధులు కూడా ఒకదాని మీద ఒకటి అటాక్ చేయటం అనేది ప్రధానంగా ముసలోళ్ళ మీద, పిల్లల మీద, అలాగే మన ప్రాంతాల్లో కూడా దోమలు ఇవన్నీ కూడా పెరిగిపోవడంతో ఈ సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ఇటు కరోనా వ్యాధ లేదంటే సీజనల్ వ్యాధ అనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి అనేది ఈరోజు ఉంది. ఇప్పుడు ముఖ్యంగా స్లమ్స్, విశాఖపట్నంలో స్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఈ మురుకువాడల్లో ఎక్కడికక్కడ మురుకు ఉండిపోవడం, మురుగునీరు పారుదలకి ప్రతిరోజు కూడా క్లీన్ చేయకపోవటం లేదంటే చెత్త చెదారం అనేది బాగా పెరిగిపోవటం అనేది కూడా దీంతో కూడా ఈ సీజనల్ వ్యాధులు కూడా దాడి చేయటం అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు జీవీఎంసీలు కూడా తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రోజు కూడా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఈ స్లమ్స్లో కూడా ఫాగింగ్ చేయటం, అలాగే బ్లీచింగ్ చల్లటం, శుభ్రం చేయటం, రోడ్లని లేదంటే కాలువల్ని వీటన్నిటి కూడా శుభ్రం చేయటం అనేది కూడా ఇప్పుడు రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేయాలి. ఇది కూడా లేకపోవడంతో ఇప్పుడు దోమలు కానీ, ఈగలు కానీ లేదంటే ఈ అంటువ్యాధులు కానీ బాగా పెరిగిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజనల్ వ్యాధులు, కరోనా ఈ రెండింటితోటి కూడా విశాఖ ప్రజలందరూ కూడా సతమతమయ్యే పరిస్థితి అనేది రాబోయే కాలంలో బాగా పెరిగిపోద్ది. ఎందుకంటే రోజు రోజు విశాఖపట్నంలో కానీ జిల్లాలో కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కరోనా కేసులు పెరిగిపోతుంటే ఎవరికి ఏ దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా సరే ఇది కరోనా ఏమని చెప్పేసి బాధపడే పరిస్థితి, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా దీనివల్ల ఆందోళన చెందే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణంగా ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. అలాగే ప్రజలు కూడా ఈరోజు స్వీయ నియంత్రణలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటికి రాకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే మాస్క్ ధరించాలని చెప్తుంది. వీటన్నింటినీ కూడా ప్రజలు పాటించాలి. అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు దీన్ని తగిన చర్యలు తీసుకుంటే ఈ సీజనల్ వ్యాధులు అరికట్టడం లేదంటే కరోనాను అరికట్టడం అనేది పెద్ద సమస్య కాదన్నది నేను అభిప్రాయపడుతున్నాను. ఒకవైపున కరోనాతో విశాఖపట్నం అల్లాడుతూ ఉంది, మరోవైపున సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మలేరియా, డయేరియా, డెంగ్యూ లాంటి వచ్చి అతలాకుతలం చేసిన రోజులు అనేకం ఉన్నాయి. విశాఖపట్నం చాలా వేగంగా మలేరియా వచ్చేదానికి అవకాశం ఉందనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పాయి. ఇది ప్రోన్ ఏరియా,
అంటే ఈ ప్రాంతానికి సంబంధించి మలేరియా రావడానికి విజృంభించడానికి అవకాశం ఉందని మనకు తెలుసు అనేక మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పటికే కొయ్యూరు లాంటి మండలంలో ఒక ఆయన మలేరియాతో చనిపోయాడు అనేది అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఇప్పుడు అంటే మలేరియా టెస్టులు కూడా చేయడానికి కిట్లు గాని మందులు గాని లేని పరిస్థితి ఉంది ఒకవైపున పిఎస్సీ లో డాక్టర్లు అందుబాటులో మందులు ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇటువల కాలంలో ఉక్కుంపేటలో కూడా డయేరియా వచ్చి ఒక మనిషి చనిపోయారు ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీళ్ళు ఏవైతున్నాయో త్రాగటం వల్ల వస్తున్నాయి అనేది వైద్య నిపుణులు చెప్తున్నారు ఒకవైపున బాగా అభివృద్ధి చెందుతుంది బాగా మేము అన్ని రకాలైన అంటే నిధులు ఇస్తున్నాం అని చెప్పి ఇంకోవైపున కనీసం మంచినీరు కూడా తాగడానికి గిరిజన ప్రాంతం లేకపోవటం వల్ల వస్తున్న వ్యాధులు అందుగురించి ఆ ప్రాంతానికి సంబంధించి ఒక సమగ్రంగా ఒక యూనిట్గా తీసుకొని ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ పిఎస్సీ దగ్గర ఏ ఇబ్బందులు ఉన్నాయి ఒకవేళ రోగాలు వస్తే పిఎస్సీ దగ్గర రావడానికి రవాణా లేకపోతే రవాణా సౌకర్యాలు ఏంటనేది కూడా ఆలోచించాలి హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం వాళ్ళకి ఆయనతో పాటు డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనాలు కూడా పెట్టాల్సింది ఏజెన్సీ ప్రాంతం అట్లా కూడా జరుగుతున్న సందర్భాలు పర్యవేక్షణ చేస్తున్న సందర్భాలు అంతంత మాత్రంగా ఉన్నాయనేది ఇప్పుడు చాలామంది తెలియజేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో దానికి భిన్నమైన పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో విష జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి ఎందుకంటే సీజనల్ సంబంధించిన వర్షాలు రావడంతో అక్కడక్కడ అంటే విష జ్వరాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు టెస్టులు చేస్తే ఎందుకంటే ఇప్పుడు టెస్టులకు వెళ్తే కరోనా టెస్ట్ చేసేస్తారు లేదా కరోనా క్వారంటైన్లో పంపించేస్తారన్న భయం కూడా జనాల్లో ఉంది దాంతో గ్రామాల్లో ఇళ్ళ దగ్గర ఉండిపోతున్న సందర్భాలు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ దానికి సంబంధించిన దానిలో కొంత పకడ్బందీగా ఎవరు వస్తున్నాయి ఎవరు రావట్లేదు అనే దగ్గర కూడా వచ్చేసరికి పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉంది మనందరూ తెలుసు మన నర్సీపట్నంలో కరోనా వచ్చిన తర్వాత సుధాకర్ గారు చెప్పారు ఇక్కడ కిట్లు లేవు ప్రాథమిక అవసరాలకు లేవని చెప్పారు అట్లాంటి పరిస్థితి అన్ని హాస్పిటల్లో కూడా ఉన్నాయి అలాగే అంటే విధాన పరిషత్తు నడుపుతున్న హాస్పిటల్లో కూడా ఇట్టే పరిస్థితి ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో వ్యాధులకు సంబంధించిన దాంట్లో విష జ్వరాలు ఏవి వస్తున్నాయి విష జ్వరాలకు సంబంధించిన దాంట్లో నివారణ చర్యలు చేపట్టే దాంట్లో సీరియస్గా ఉండాలి పట్టణానికి సంబంధించేసరికి ఇది ఒక రకమైన పరిస్థితి ఎందుకంటే పట్టణంలో 740 స్లమ్స్ ఉన్నాయి లక్షలాది మంది పేద ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతాలు ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో కూడా డెంగ్యూ గతసారి విపరీతంగా వచ్చింది ఇక్కడున్న కార్పొరేషన్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో చిన్న చిన్న హాస్పిటల్ ఉన్నాయో అందులో కూడా జాయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈ డెంగ్యూ రావడానికి ముందే వాళ్ళు ఏం చేయాలంటే అంటే దోమల మందు ఏదైతే ఉందో దాన్ని పిచికారీ చేయాలి అన్ని ప్రాంతాలకు సంబంధించిన దానిలో మలేరియా డిపార్ట్మెంట్ని అట్లాగే వైద్య విధాన పరిషత్ని మన దీనికి సంబంధించిన వాటిలందరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంది ఇప్పుడు కమిషనర్ గారు ఏం ప్రకటించారంటే ఎక్కడైతే దోమలు వస్తాయో ఇబ్బంది వస్తుందో ఆ దోమలకు సంబంధించి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనే బాధ్యత తీసుకోవాలి టైర్లు ఉన్నా లేదనుకుంటే కొబ్బరి బొండాలకు సంబంధించిన దానిలో ఉన్న నీళ్లున్నా నిల్వ ఉన్నా ఇవన్నీ ఇబ్బంది అని విశాఖపట్నం రోడ్లన్నీ ఎలాగున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒక వర్షం వస్తే ఎక్కడికక్కడే గుంటలాగా ఉండే పరిస్థితి వస్తుంది ప్రధానంగా కొండవాళ్ళ ప్రాంతానికి సంబంధించిన దానిలో మురుకు కుప్పంలో ఉండే పరిస్థితి వచ్చేస్తూ ఉంది ఒకవైపున కరోనా విజృంభిస్తుంది మొన్నటి వరకు 6 లెవెల్లో బాగుందిలే అన్న పరిస్థితి నుండి ఈరోజు వచ్చేసరికి కరోనా వచ్చింది మరి ఆ ప్రాంతంలో రేపు మలేరియా కానీ డయేరియా కానీ డెంగ్యూ కానీ వస్తే ఎట్లా టెస్టులు చేస్తారని అడగదలుచుకున్నాం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన వాటిలో కూడా మనం స్పష్టంగా ఉండాలి ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించిన దానిలో కోవిడ్ హాస్పిటల్ ఎక్కువ చేసేసారు రేపు విష జ్వరాలు వస్తే మన కేజీహెచ్ లాంటి ప్రాంతానికి రావాలనే భయం ఉంటుంది లేదు విమ్స్కి వెళ్ళాలన్న భయం ఉండేదానికి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి ఇబ్బంది వచ్చేస్తుంది చివరికి ఒక హెల్త్ కార్డు ఉన్న ఆయన మధ్యతరగతి ప్రజానీకానికి కూడా మేము జాయిన్ చేసుకోమని చెప్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్ ఈ పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని పర్యవేక్షణ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి వాటికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ దీని మీద ఉండాలి అవసరమైతే దానికి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన దాంట్లో స్పెషల్ కిట్లు ఇవ్వాలి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి ఆ రకంగా ఉండాలి ఎందుకంటే మన దీంట్లో సిఎస్సి స్థాయి నుండి ఇక్కడి వరకు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన వాటిలో కూడా వాళ్ళకి మినిమం రెస్పాన్సిబిలిటీ సంబంధించిన దాంట్లో వాళ్ళు మాస్కులు కానీ గ్లౌజులు కానీ లేదు పీపీ కిట్స్ కానీ ఇస్తున్న సందర్భం లేదు కాబట్టి ఇవి లేవనుకోండి విజృంభించేదానికి అవకాశం కాబట్టి విశాఖపట్నం రోజు రోజుకు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి వ్యాధులకు కూడా అదే పద్ధతిలో
విజృంభిస్తూ ఉన్నాయి. ఈ దీనికి సంబంధించిన దానిలో నివారణ చర్యలు చేపట్టేటప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ వస్తున్నాయో ముందే పరిశీలించి దాని ప్రతిదానికి హిస్టరీ ఉంటుంది. ఏ ప్రాంతానికి డయేరియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతానికి మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతానికి డెంగ్యూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే కొన్ని ప్రాథమిక నివేదికలు కార్పొరేషన్కి అంటే జిల్లా అధికారులు డిఎంఎండ్హెచ్ఓకి ఇచ్చుంటారు. కాబట్టి ఆ నివేదికను ఆధారం చేసుకుని సమీక్ష చేసి చేయాల్సి ఉంది. ఇది ఈ సమీక్ష చేయలేదనుకోండి తర్వాత ఏదైనా జరిగిన తర్వాత లబోదిబో అనడం తప్ప పరిష్కారం లేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఇక్కడున్న జిల్లా కలెక్టరు, కార్పొరేషన్ కమిషనర్ గారు, పిఓ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా మన వైద్య అవసరాలు ఏవైతే ఉన్నాయో వైద్య అవసరాలు తీరేటట్టు, విష జ్వరాల బారిన పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు చేయకూడదు అనేది మీ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంతకుముందు 4-3 డిగ్రీల వరకు మండు టెండలో చెమటలకి వడబోసి తిరిగేవాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం ఒకేసారి స్టార్ట్ అవ్వడం బట్టి వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోతుంది. ఏ మాదిరిగా మారిపోతుంది అంటే చల్లబడడం బట్టి ఈ రొంపలు దగ్గు అనేది ఖచ్చితంగా బాడీలో టెంపరేచర్ని తట్టుకోలేక దగ్గు జలుబు చేస్తుంది. కాబట్టి ఇటువంటి స్థితిలో ప్రాథమిక హాస్పిటల్ కావచ్చు, ఏవైనా సిబ్బంది కావచ్చు దగ్గరుండే ఏర్పాట్లను చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఒకసారిగా టెంపరేచరు తట్టుకోలేకపోతే ఆ స్థితిలో ఉన్నప్పుడు జ్వరం కూడా రావచ్చు. హాస్పిటల్కి పోయినప్పుడు అంత త్వరలో చూసే ప్రయత్నం గవర్నమెంట్ చేయట్లేదు. ఎందుకంటే ముందుగానే ఇది కరోనా టెస్ట్ చేసిన తర్వాతే మిగతా టెస్టులు చేస్తామని చెప్పేసి దగ్గు జలుబు ఉందని అడిగే పరిస్థితి ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. మన కేజీ వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి, టెస్ట్ చేసిన తర్వాత లోపలికి పంపించారు, అది దగ్గని జలుబు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలంలోని గుంతలు ఉంటాయి, గుంతల నిండా నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉన్నప్పుడు అవి స్టోరేజ్లో ఉన్నప్పుడు అక్కడ దోమలు రావడం, రకరకాల ఇన్ఫెక్షన్ రావడం, దెబ్బలు జలు రావచ్చు. అయిన కూడా పరిశుద్ధ కార్మికులు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. ఇంకా మధ్యలో చూసుకున్నప్పుడు ఏజెన్సీ ఏదైతే 11 మండలాలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆవులు మేకలు ఎక్కువ పెంచుతూ ఉంటారు. వాటిని అన్క్లీన్నెస్ ఉండడం బట్టి వాటి చుట్టూ దోమలు చేరి ఆ దోమల పక్కనే ఇల్లు ఉండడం బట్టి ఖచ్చితంగా టైఫాయిడ్ మలేరియా వచ్చే స్థితులు కనిపిస్తూ ఉంటాయి. తగిన ఏదైతే గవర్నమెంట్ ఉందో దానికి కూడా అవగాహన పెంచుకొని జనాల్లో ఒక చైతన్యం పంచి వాటిని దూరం ఉంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. అసలే కరోనా, ఆపై సీజనల్ వ్యాధులు, వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అసలే కరోనా, ఆపై సీజనల్ వ్యాధులు, వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జీవీఎంసీ పరిధిలో ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఇప్పటికే కరోనాతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరోనా వల్ల రోజురోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, కంటైన్మెంట్ జోన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సడన్గా వేసవి అయిపోయిన వెంటనే వర్షాలు పడుతూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కానివ్వండి, మామూలుగా సీజనల్గా ఋతుపవనాల వల్ల కానివ్వండి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ టైంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోయినట్టయితే మాత్రం ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు వచ్చే మలేరియా లేదంటే ఇటువంటి టైఫాయిడ్ ఇటువంటి జ్వరాలన్నీ విజృంభించే సమయం ఇది. ఎండాకాలం నిలిపే వర్షాకాలం వస్తున్న టైంలో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దీనికి సంబంధించిన శానిటైజేషన్ విపరీతంగా రోజువారీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వీధులను శుభ్రపరచడం, అలాగే ఇళ్లల్లో ఉండే ఇళ్లను కూడా శుభ్రపరచడం చేస్తూ ఉండాలి. ఇళ్లల్లో ఎక్కడా కూడా ఇటువంటి నీరు కానీ నిల్వలు నీటి నిల్వలు ఎక్కడా కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి 1-10 సార్లు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంట్లో ఉన్న నీళ్ళతో పాటు వర్షపు నీళ్ళు కూడా ఎక్కడన్నా నిల్వ ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని ప్రభావం మీద కూడా దోమలు అవి పెరిగి విపరీతంగా జ్వరాలు అయ్యి రావడానికి అవకాశం ఉంటుంది. కరోనాకు తోడు అయ్యనక విజృంభించినట్టయితే ఇప్పుడు కరోనా వల్ల ఏ హాస్పిటల్కి వెళ్ళినా సాధారణ వైద్యం అనేది అందట్లేదు. ఇప్పుడు జ్వరము, వాంతులు, విరోచనాలు ఇటువంటి వచ్చాయి అనుకోండి, ఈ సీజనల్ వ్యాధులు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చూసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీనితో పాటు ప్రభుత్వం
ఇప్పటికే కరోనా పేరు చెప్పి తన రోజువారీ నిర్వర్తించాల్సిన పనులన్నీ కూడా ఎగ్గొడేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇతర డిపార్ట్మెంట్స్లో వాటిల్లోనూ తాళాలు వేసేస్తూ ఉన్నారు, కొన్ని పనులకి పూర్తిగా బ్రేక్ చేసేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో రోజు రోజుకి శాండ్ చెత్త అనేది పెరిగిపోతుంది. గతంలో ఉత్పత్తి అయిన చెత్త కంటే ఇప్పుడు ఉత్పత్తి అయిన చెత్త మనం కంపేర్ చేసి మనం లెక్కలే తీసాం. తీస్తే హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ మూసి ఉంటే ఆ ఉత్పత్తి అయ్యే రోజువారీ ఉత్పత్తి అయ్యే చెత్త అనేది తగ్గాలి. కానీ చెత్త ఎక్కడ తగ్గట్లేదు, రోజు రోజుకి చెత్త అనేది పెరుగుతుంది. డంపింగ్ యార్డ్కి వెళ్ళే చెత్త లారీలు అవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా పారిశుద్ధ్య సిబ్బందిని కేంద్ర స్థాయిలో నియమించాలి. ఇప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది గతంలో ఎప్పుడైతే ఒక 10 ఏళ్ల క్రితం ఎంతమంది సిబ్బంది ఉన్నారో ఇప్పుడు అంతేమంది సిబ్బంది ఉన్నారు. శానిటేషన్ సిబ్బంది రోడ్లు తుడిచేవాళ్ళు కాదు, కాలువలు తీసేవాళ్ళు, చెత్తలు ఎత్తేవారు, తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవాళ్ళు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేసేవాళ్ళు, వీళ్ళ సంఖ్య ఏమీ పెరగటం లేదు. కాబట్టి జీవీఎంసీ వారు ఇది మనది ఏదైతే గ్రేటర్ విశాఖపట్నం జనాభా విపరీతంగా పెరుగుతుంది, రెండు మున్సిపాలిటీలు ఇందులో విలీనం అయ్యి గ్రేటర్ మహానగరపాలక సంస్థగా అభివృద్ధి చెంది 98 వార్డులకి ఏదైతే అభివృద్ధి చెందిందో, కాబట్టి దీనికి తగ్గట్టుగా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యని పెంచాలి, ఎక్కడికక్కడ రోజు కూడా శానిటేషన్ చేస్తూ ఉండాలి. అలాగే రోజు కూడా చెత్తలు, కాలువల్లో చెత్తలు, నీరు నిల్వ, చెత్త చెదారం లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. ఇవేమీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో పెను ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సీజనల్ కరోనాకు తోడు సీజనల్ వ్యాధులు కూడా యాడ్ అయితే కరోనా కంటే ఈ రోజువారీ వచ్చే జబ్బులకి డాక్టర్లు చూడలేక చోట్లనేది కూడా ఎక్కడను, కాబట్టి పేషెంట్లు చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా జబ్బులు వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే దానికంటే ముందుగానే తగిన ఏర్పాట్లు చేసి పారిశుద్ధ్య సిబ్బందిని తగిన ఎక్కడికక్కడ సిద్ధం చేయడం, అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేయడం, అధికారులు అప్రమత్తంగా ఉండడం, హాస్పిటల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచడం, మందులు అందుబాటులో ఉంచుకోవడం, ఈ రకమైన ముందు జాగ్రత్త చర్యలు అన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నట్టయితే భవిష్యత్తులో సీజనల్ వ్యాధులను గట్ట అరికట్టచ్చు, అవి రాకుండా నివారించవచ్చు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి కార్పొరేషను, జీవీఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సీజనల్ వ్యాధుల మీద వెంటనే తన చర్యలు ప్రారంభించాలని కోరుతున్నాం. అయిపోయిన తర్వాత దోమల మీద దండయాత్రలు ఇటువంటివి చేపట్టడం కాదు, ముందుగానే ఈ మలేరియా డిపార్ట్మెంట్ని వాటిని ఎక్సైజ్ చేయించి కిందకెళ్ళా నీటి నిల్వలు లేకుండా ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు చైతన్యం కలిగించి కార్పొరేషను చేయాలి, ప్రజలు చేయాలి. ఆ రకంగా ఈ నివారణ చర్యలు ముందు నుంచి చేసినట్టయితే నివారించగలుగుతామని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వర్షాలు మొదలయ్యాయి, వర్షాకాలం వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చింది. సాధారణమైనటువంటి ఫీవరు అలాగే కీళ్ళ నొప్పులు కానీ, వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా, జలుబు, దగ్గు ఇవన్నీ కూడా వ్యాపించే ప్రమాదం ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తక్షణమే ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక డాక్టర్ని, వైద్య సిబ్బందిని నియమించి అక్కడ మందులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మొదటిది. రెండవది, ఎక్కడైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు, ఈరోజు నగరంలో 6,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని చెప్పని రికార్డుల ప్రకారంగా చూపిస్తున్నారు, కానీ కాంట్రాక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వైద్య సిబ్బంది, కొంతమంది మున్సిపల్లో పనిచేసే అధికారులు దొంగ లెక్కలు చూపించి ఈరోజు 4,500 మించి పారిశుద్ధ్య కార్మికులు లేరు, దాదాపు 2,000 మంది అదనంగా చూపిస్తున్నారు రికార్డుల్లో. కానీ ఇక వెంటనే దీని యొక్క సంఖ్య 10,000కు పెంచాలి. ప్రతి వార్డులో శానిటరీ యొక్క సిబ్బంది సంఖ్య అనేది పెంచాలి. శానిటైజేషన్ అనేది ఖచ్చితంగా ఈరోజు నీట్గా ఉండే పని చేయాలి, కానీ ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం అది చేయటం లేదు. ఈరోజు కరోనా నేపథ్యంలో కూడా కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు, కానీ ఆ కార్మికులకి రవాణా సౌకర్యం కానీ లేకపోతే అదనపు అలవన్సులు కానీ ఏమీ ఇవ్వకపోవడం వల్ల వాళళ్ళు కొంతమంది రాకుండా పనిచేసే వాళ్ళు 40 మంది పనిచేసే దగ్గర 30 మంది 20 మంది పనిచేసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి శానిటరీ సిబ్బందిని ఇప్పుడు పెంచాలి. మూడవది, ఇప్పుడున్నటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, మిగతా హెల్త్ సిబ్బందిని ఖచ్చితంగా పెంచాలి. ఈరోజు కార్పొరేషను పరిధిలో ఉండేటువంటి ప్రజలు సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. కాబట్టి ఈరోజు ఏఎన్ఎంలని, ఈ ఆశా వర్కర్ని వీళ్ళందరినీ కూడా సిబ్బందిని పెంచి ఇంటింటికి చెకప్లు అవి చేపించే పని చేయాలి. ఆ చెకప్లు చేస్తేనే ఈరోజు సీజనల్ వ్యాధులు అనేది రాకుండా అరికట్టడానికి అవకాశం అనేది ఉంది.
अलगे एजेंसी प्रांत में चूसक एजेंसी प्रांत में सीजनल व्याधु चाला एक्वे एजेंसी प्रांत में ग्रामा की इंको ग्रामा के वेलेंटे नड़ची वेल तप रवाना सौकर्य अभी उड़ा ज्वर यानी लेकिन चिना चिना व्याधु वाल इधर कल कावड़को आवड़ मोसकोनी हास्पल्ल तस्काले चाल पद पद कि पदेन कि वेला पैस्थी का आ रक का इप्टे वाल ఆరోగ్య కేంద్రాలను పెంచి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా పెంచి వైద్యవాది చేయించే పని ఈ రోజు పెంచాలని చెప్పసనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆరోగ్య కేంద్రాల్లో చిన్న చిన్న ప్రాథమిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి మందులు లేవు. అలాగే మందులు లేకపోవడం వల్ల టెస్టులు అయ్యి లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ల్యాబులు అయ్యి లేకపోవడం వల్ల ల్యాబుల సిబ్బంది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అనేది ఉన్నాయి. ఇప్పటికీ కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు ఏదైనా చిన్న దగ్గు కానీ జ్వరం కానీ రావాలని వచ్చిందంటే అటు విమ్స్ హాస్పిటల్కో లేకపోతే ఇటు కేజీహెచ్కో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా ప్రాథమిక హాస్పిటల్లోనే ఈ చిన్న చిన్న వ్యాధులకి వైద్యం అనేది అందించాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖ జిల్లా అటు పైన ఏజెన్సీ ప్రాంతం కానీ పైన ఉన్న కింద ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో కానీ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ నగర పరిధిలో కానీ సీజనల్ వ్యాధులు అనేవి చాలా వరకు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే రానున్నదంతా వర్షాకాలం వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యాధుల నివారణకు సంబంధించి ఆ వ్యాధుల బారి నుండి ప్రజల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం దగ్గర అందుకుతున్నటువంటి యంత్రాంగం ఉండాలి. మెటీరియల్ కూడా అది అవసరమైనటువంటి మెటీరియల్ అంతని పెట్టుకొని రెడీగా ఉంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరుగుతున్న వ్యాధుల నుంచి ప్రజలు కాపాడలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది పూర్తిగా. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాధి రోజు రోజుకి పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ప్రయాణం గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ రకమైన వ్యాధి కూడా వ్యాధులనే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇతర రోగాల బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. ఎటు వచ్చేదే ఏమైనా సరే సామాన్య పేద తరగతి మధ్యతరగతి ప్రజానికి ఎవరైతే ఉన్నారో అంతా కూడా రేపు రానున్న రోజుల్లో వ్యాధులతో చెందినటువంటి పరిస్థితి మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. భయంకర ఆదాయం కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము చేసేదానికి ప్రభుత్వం కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి మున్సిపల్ కార్పొరేషన్, ఎందుకంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డులు చూస్తే ఇప్పుడు 98 వార్డులు అయ్యాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు అనేది ఇవాళ కూడా లేరు. ఎందుకంటే ఒక వార్డులో 25,000 నుంచి 25,000 జనం ఉన్నటువంటి వార్డులో కేవలం 20 మంది 30 మంది 40 మంది లోపే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారంటే వీళ్ళు పారిశుద్ధ్యాన్ని ఎంతవరకు శుభ్రం చేయడం కానీ లేకపోతే మెయింటైన్ చేయడం, కాలువలు శుభ్రం చేయడం కానీ వీధుల రోడ్లు తొడడం కానీ లేదా మలేరియా బ్లీచింగ్ మలేరియా కానీ సోకులు రాకుండా అటువంటి రోగాలు రాకుండా ఉండాలంటే వ్యాధుల నివారణకు సంబంధించి బ్లీచింగ్ పౌడర్ చల్లడమా లేకపోతే ఇంకోటి మెడిసిన్ ఇవ్వడం అనేది ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మనకి అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే తగినంత రీతిలో మందులు సరఫరా ఉండాలి. తగినంత రీతిలో ఈ రోగ నిరోధకకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇతర మెడికల్ సిబ్బంది కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. విశాఖ మహానగరం ప్రపంచంలోని అగ్రభాగాన్ని ఉందని చెప్తున్నటువంటి పాలకులు కానీ లేదా రాష్ట్ర ప్రజలు కానీ భావిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ విశాఖపట్నంలో అనేక మంది ప్రజలు అంటువ్యాధుల బారిన పడి తీవ్ర అనారోగ్యంతో అవస్థలు పడుతున్నటువంటి తరుణం ఒకటి సవిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ ప్రమాదం వచ్చి ప్రజలందరూ తీవ్ర భయమాందోళనకు గురై ఇళ్లల్లో తలదాచుకుంటున్నటువంటి ప్రజలకి ఇవాళ పెద్ద ఎత్తున ఈ వర్షాలు కురవడంతో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపరించే అనేటువంటి భయం ఆందోళన కూడా ఉంది. దీనికి ప్రధానంగా ఏదైతే ప్రాంతాల్లో కాలుష్యం పెద్ద ఎత్తున ప్రబిలుతుంది, అలాగే చెత్తలు చెతారాలు ఎంత మీరు శుభ్రం చేస్తానన్న ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఈ విషయంలో అటు ప్రభుత్వం కానీ జీవీఎంసీ అధికారులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఇదే సందర్భంలో పౌరులు ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం కూడా భావించాల్సిన ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రజలు తీసుకునేటువంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలకు అనుగుణంగా ఇవాళ జీవీఎంసీ అధికారులు వారికి కావలసినటువంటి వేస్ట్ డబ్బాలు పెట్టడం కానీ లేదా డంపింగ్ పెన్నీలు పెట్టడం కానీ ఇటువంటి చర్యలు చేపట్టకుండా మీరు చెత్త కూడబెట్టి ఇంట్లో దాయండి, బండి పంపిస్తాం, బండి పంపించినప్పుడు మీరు ఆ చెత్త వేయాలంటే కొన్ని చిన్న ఇళ్లలో
మీరన్నిటికీ 24 గంటలు దాయి వచ్చేమో. కొన్ని పెద్దలు ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న దగ్గర ఎక్కువ చెత్త దాయడం అనేటువంటిది జరగదు. ఆ చెత్త వల్ల కూడా ఇవాళ దాములు అదేవిధంగా ఏగలు ప్రవహించి వీటి ద్వారా ఈ కుట్టినటువంటి దీనివల్ల ప్రజలకి అంటు రోగాలు వస్తున్నాయి. ఇవాళ మలేరియా కానీ డెంగ్యూ కానీ లేకపోతే ఇతర అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలు నివారణకి ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ప్రజలకు కావలసినటువంటి అంత స్థాయిలో లేరు. కాబట్టి వాళ్ళ మీద పని భారం కూడా అత్యంతగా పెరుగుతూ ఉంది. కాబట్టి పెరిగినటువంటి ప్రజలకు అనుగుణంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారి సంఖ్యను పెంచాలి. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రంలో ఏదైతే గతంలో బ్లీచింగ్ పౌడరు లేకపోతే వగేరే ఇవాళ జల్లి రోగాలు రాకుండా ప్రజలకు రక్షణ కల్పించే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ జల్లేటువంటి దాఖలాలు కనబడడం లేదు. ఎక్కడికక్కడ రోడ్ల మీద పెద్ద ఎత్తున చెత్తా చెదారాలు ఉండి తద్వారా విష పురుగులు అనేటువంటి వ్యాపించి ప్రజలు వాళ్ళ అనారోగ్య బారిన పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి నివారణకి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. అలాగే జీవీఎంసీకి కావలసినటువంటి ఏదైతే ఈ పనులు చేపట్టడానికి కావలసిన ముడి సరుకులు కొనుగోలకు కానీ అదేవిధంగా సిబ్బంది అవసరానికి కావాల్సిన సిబ్బంది పెంపుదలకు కానీ ప్రభుత్వం కూడా తగు అనుమతులు ఇవ్వాలి. అలాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని అంటు వ్యాధుల నుంచి అంటు రోగాల నుంచి కాపాడవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఆ రకమైనటువంటి చర్య చేపట్టాలని చెప్పి విశాఖ ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరంలో ఎవరైతే హోటల్స్ కానీ లేదా ఇతర పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అందరూ కూడా వారి యొక్క చెత్తని వారే తరలించాల్సినటువంటి పనిని ఇవాళ పక్కన పెట్టి అవి అక్కడ ఇక్కడ పడేయడం వల్ల దీని మీద కూడా కార్పొరేషన్కి ఆర్థిక భారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్ద పెద్ద హోటల్స్ ఇతర పెద్ద పెద్ద ఏదైతే వేస్ట్ పదార్థాలు ఉపయోగిస్తున్నారో వారందరూ కూడా వారి సొంత ఖర్చులతో వాటిని తరలించే పద్ధతిలో చేయడం ద్వారా కార్పొరేషన్కి ఆర్థిక భారం తగ్గుద్ది. ఈ ఆర్థిక భారం ఏదైతే తగ్గుద్దో ఆ ప్రాంతం ఆ పని కూడా ఎవరైతే మురుకువాడల్లో ఉంటున్నారో పేద ప్రజలు నివాసాలు ఉన్న దగ్గర ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రాంతంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి. అదేవిధంగా ఈ ఎవరైతే ఈ బ్లీచింగ్ పౌడరు ఏవైతే అంటు వ్యాధులకు కారణమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు చేపట్టాలి. అలాగే మొబైల్ వైద్యాన్ని కూడా వీలైనంత ఎక్కువ మేరకు అందించడం ద్వారా ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పి విశాఖ ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని జీవీఎంసీ అధికారులు కోరుతా ఉన్నాం. అసలే కరోనా ఆపై సీజనల్ వ్యాధులు, వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.